తెలియవార్తలకు స్వాగతం. పాఠ్యాంశాలను బోధనోపకరణముల ద్వారా బోధిస్తే విద్యార్థులకు చక్కగా అవగాహన అవుతుందని ఐస్టాండ్ షుగర్ కేన్ కమిషనర్ ఏ సీతారాం పేర్కొన్నారు. సూర్యారోపాల ఉన్నత పాఠశాలలో టీఎల్ఎం ప్రదర్శనను తిలకిస్తూ ఉపాధ్యాయులు విద్యార్థులు తయారు చేసిన నమూనాలను చిత్రపటాలను పరిశీలించి అభినందించారు. తణుకు మున్సిపాలిటీలో 5వ వార్డులో ఇటీవల మృతి చెందిన షేక్ కాదర్వలి కుటుంబ సభ్యులను తణుకు మున్సిపల్ చైర్మన్ పరమ వెంకన్నబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రన్న బీమా పథకం ద్వారా తక్షణ సహాయం కింద 5,000 రూపాయలను అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, బీమా మిత్ర, టి మార్తీరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రన్న బీమా కింద తణుకు 5వ వార్డులో ఉన్నటువంటి ఎవరైతే అక్టోబర్ 2 తర్వాత చంద్రన్న బీమా 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఎవరైతే సహజ మరణం పొందుతారో వారికి 2 లక్షల రూపాయలు చంద్రన్న బీమా కింద సహాయం చేయబడుతుంది. వారికి బాండ్ రూపేణ అది ఇవ్వడం జరిగింది. అలాగే అక్టోబర్ 2 పూర్వానికి ముందర సహజ మరణం పొందితే వారికి 25,000 బాండ్ రూపేణ, 5,000 మట్టి ఖర్చుల కింద, 30,000 వీరందరికీ కూడా చంద్రన్న బీమా కింద సహాయం అందజేస్తుంది. తణుకు పట్టణంలో శుక్రవారం జరిగిన మాదిగ బంధు మహాసమ్మేళన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వచ్చిన మందకృష్ణ మాదిగ సభ్యులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ తణుకు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిరసన కార్యక్రమాన్ని జరిపారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పెరుకూరు విజయ్ కుమార్, కొండేటి శివ తదితరులు పాల్గొన్నారు. చెప్పులు కుట్టిన సీఎం, అదిగల డప్పు పట్టిన సీఎం, వర్గీకరణ చేస్తారని మోసం చేసిన సీఎం, సీఎం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏదైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి జవహర్ గారు మొన్న మండపేటలో మరి ఆయన ఏ కార్యక్రమాలన్నా పెట్టుకోవచ్చు, భోజనాల కార్యక్రమం పెట్టుకుంటారా లేదా తత్నాల కార్యక్రమం పెట్టుకుంటారా మాకు సంబంధం లేదు, కానీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ మంత్రికైనా ఏ ఎమ్మెల్యే అయినా ఏ పార్టీ వాళ్ళకైనా ఈ రాష్ట్రంలో మందకృష్ణ మాదిగ గారిని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదనేది మేము స్పష్టంగా చేస్తూ ఉన్నాం. మందకృష్ణ మాదిగ గారిని అవమానిస్తే ఈ రాష్ట్రంలో ఈ ఎక్కడ ఏ జిల్లాలో కూడా తిరగనీయకుండా ఇది మంత్రే కాదు ఏ ఎంఆర్పిఎస్ వాళ్ళైనా ఏపీ ఎంఆర్పిఎస్ వాళ్ళైనా ఖచ్చితంగా అడ్డుకుంటాం. మా గోల్ ఒకటే, వర్గీకరణ కోసం సాధించడం కోసం మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు 24 సంవత్సరాలు మించి అలుపెరకని పోరాటం చేస్తూ ఉన్నాడు. ఆయన పోరాటాల ద్వారాగానే మాదిగలకు గుర్తింపు వచ్చిందే తప్ప ఇలాంటి జవహర్ లాంటి వాళ్ళు ఇంకొకరు లాంటి వాళ్ళు మాదిగ జాతికి ద్రోహులుగా ఎంఆర్పిఎస్ మీద మందకృష్ణ మాదిగ నాయకులు చిత్రగిస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి మాదిగల ఎంఆర్పిఎస్ నాయకుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టే సంస్కృతి, మరి జవహర్ గారు మరి ఆయన విద్యా హౌస్ నుంచి వచ్చాడు, మరి ఆయన నేర్పినది ఆయన నేర్చుకున్నది ఒక ఎంఆర్పిఎస్ నాయకులని మరి వనభోజనాల కార్యక్రమం మాదిగల వన సమారాధనని పెట్టి మరి మాదిగ నాయకుల్ని అరెస్ట్ చేసి జైల్లో ఒక స్టేషన్లో పెట్టించారంటే మరి దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం. ఇరగవరం మండలం ఓకిడి గ్రామంలో శుక్రవారం ఇంటింటికి టీడీపీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తణుకు శాసనసభ ఆర్మిని రాధాకృష్ణ మాట్లాడుతూ గ్రామాల్లో శాశ్వతమైన అభివృద్ధి పనులను తెలుగుదేశం ప్రోత్సాహంలో జరుగుతున్నాయని అన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెరవలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 10న నల్లాకులవారి పాలెంలో ఉచిత నేత్ర గుండె దంత పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులు సిరినిడి శశిరావు, సెక్రటరీ సత్యనారాయణమూర్తి తెలిపారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. పెట్టుబడిదారులు లాభాపేక్ష ఈ రోజున ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రధాన కారణమని సిపిఎం గణభవన్ డివిజన్ కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో పి నరసింహమూర్తి, వెంకటేశ్వరరావు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో భారీ గజ కందను ఓ వ్యాపారి తీసుకువచ్చాడు. ఇది పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీన్ని పట్టణంలోని బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో వేలానికి ఉంచారు.
కండవల్లి కంద తోట నుంచి దీన్ని తాడేపల్లిగూడానికి ఎం వీరస్వామి అనే వ్యాపారి తీసుకువచ్చాడు. గత 2 ఏళ్ల నుంచి ఈ కందను మూలదుంపగా చిన్న చిన్న మొక్కలను సేకరిస్తున్నారు. సాధారణంగా కంద కిలో మాత్రమే ఉంటుంది. 5 కిలోలంటే అది గొప్ప విషయమే. కానీ ఇక్కడ 5 కాదు 10 కాదు, ఏకంగా 27 కిలోల బరువు ఉంది. దీంతో స్థానికులు ఎంతో వింతగా చూస్తున్నారు. తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు హైవే పెట్రోలింగ్ తనిఖీల్లో 5 లక్షల రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి వస్తున్న ఈ టాటా ఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్తో సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేశారు. దీంతో ఈ 5 లక్షల రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ ఎంఆర్ఎల్ఏ స్మూర్తి తెలిపారు. నిందితులను పట్టుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. కేసుకు సహకరించిన పట్టణ పోలీసులను సిఐ అభినందించారు. భీమవరం ప్రభుత్వాసుపత్రిలో నూతనంగా నిర్మించిన అదనపు గదులను ఈ నెల 11వ తేదీన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే కులపతి రామాంజనేయులు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ చైర్మన్ మామిడిశెట్టి ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ కోల నాగేశ్వరరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం వీరస్వామి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భీమవరం మండలం తుందుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శుక్రవారం సివిల్ సర్జన్ అల్లూరి మౌనిక నూతనంగా విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం పేదల కొరకు నిర్వహిస్తున్న వైద్య సేవలను వినియోగించుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తొలిసారిగా విధులను తుందుర్లో నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. వచ్చిన వారందరికీ చక్కటి వైద్యం అందిస్తానని తెలిపారు. నేను ఎంబీఎస్ కంప్లీట్ చేసుకున్నాను రీసెంట్గా. ఇక్కడ పిహెచ్సి తుందూరులో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా పోస్ట్ అయ్యాను. ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఏ టైంలోనే అందరికీ హెల్త్ సర్వీస్ చేస్తాను నేను. అందరూ హెల్తీగా ఉండాలి. వాటర్ విషయంలో, ఫుడ్ విషయంలో కూడా అన్ని కేర్ తీసుకోవాలి. ఇంటి సరౌండింగ్స్ అన్ని నీట్గా ఉంచుకోవాలి. అవి దోమలు అవి లేకుండా అంతా నీట్గా ఉంచుకుంటే ఫీవర్ లాంటివి రాకుండా ఉంటారు. సో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. వాటర్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. సో అంతా హెల్తీగా ఉంటారు అప్పుడు. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా వార్తలు. రంపచోడవరం డివిజన్ పరిధిలోని చింతూరు ఘాట్లో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి 1:30 సమయంలో 12 మందితో బయలుదేరిన టాటా ఏస్ వాహనం ఘాట్లో సుమారు 200 మీటర్ల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 4 మృతి చెందగా మరో 8 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. వీరుల ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ తరలిస్తుండగా మార్గ మధ్యంలో మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య 5కు చేరింది. కాకినాడ అర్బన్ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామానికి చెందిన క్రైస్తవులు 4 టాటా ఏస్ వాహనాల్లో చింతూరులో ఏర్పాటు చేసిన కూటమిలో పాల్గొనేందుకు బయలుదేరారు. అక్కడ కూటముల అనంతరం తిరుగుముఖంలో వీరు ప్రయాణిస్తున్న ఒక వాహనంలో పొగ రావడంతో డ్రైవర్ కిందకి దిగి వాహన చక్రానికి రాయి అడ్డు పెట్టాడు. ఈ రాయిపై నుండి వాహనం ఘాట్ రోడ్లో వెనుకకు జరిగి సుమారు 200 మీటర్ల లోతులో పడిపోయింది. ప్రమాదవార్త తెలుసుకున్న వెంటనే చింతూరు, మోతిగూడెం పోలీస్ స్టేషన్కి చెందిన పోలీసులు, సిఆర్పీఎఫ్, విద్యుత్ అగ్నిమాపక క్షతగాత్రులను లోయ నుంచి బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. అనంతరం వారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను ఉపయోగించుకునే విధంగా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని పి గన్నవరం ఎమ్మెల్యే కులపతి నారాయణమూర్తి అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పి గన్నవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు పులపతి నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ భవిత కేంద్రాల ద్వారా దివ్యాంగులకు విద్య నేర్పడంతో పాటు వారి లోపాలను సరిచేయడానికి ప్రత్యేక శిక్షణ ఇస్తుందని అన్నారు. ఈ సందర్భంగా మండల స్థాయిలో ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తయారు చేసిన బోధనోపకరణాలు ప్రదర్శించారు. విద్యార్థులకు సులభంగా బోధించేందుకు దోహదపడే ఈ ప్రదర్శనను ఎమ్మెల్యే, స్థానిక నాయకులు తిలకించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు సంసారి లక్ష్మీగౌరి, అభివృద్ధి అధికారి ఎం ప్రభాకర్రావు, పి గన్నవరం ఐనవిల్లి మండల విద్యాశాఖ అధికారులు కె హెలీనా, దుర్గాదేవి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుక్కెర దామోదరం, సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు గుత్తుల దాసు, మండల పార్టీ అధ్యక్షులు ముచ్చల సాయి సత్యనారాయణ, సయ్యప్రాజు సత్యనారాయణరాజు, చిట్టూరి శ్రీనివాస్, మద్దాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని, ఏవైనా సమస్యలుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని అమలాపురం డిఎస్పి ఏవిఆర్ ప్రసన్న కుమార్ సూచించారు. తన కార్యాలయంలో సబ్ డివిజనల్ స్థాయిలో పోలీసు సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించాలని సూచించారు. రాత్రి సమయంలో గస్తీని మరింత పెంచాలని అన్నారు.
ఆస్తుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. సబ్ డివిజన్ పరిధిలో పలు ప్రదేశాల్లో ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టి రోడ్డు ప్రమాదాలను నివారించాలని తెలిపారు. ఈనాటి బంగారు మాట, ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.